రెండే రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నావు రచ్చ రవిని. ఒకటే నిమిషం మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద విజయవంతం చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ లవ్ యూ అన్న, లవ్ యూ ప్రతి ఒక్క ఛానల్కి. అలాగే ఓ కళాకారుడికి ప్రేమిస్తే అందరూ బంధువులే అనడానికి ఈ చిన్న కళాకారుడికి మేము పెద్ద మనసు చేసుకున్న మస్తం వచ్చిన బుల్లితెర నుంచి వెండితెర దాకా రాజకీయాల పార్టీలను పక్కన పెట్టి మనసుతో కలుపుకొని బంధాన్ని కలుపుకొని వచ్చిన రాజకీయ నాయకులకు, అలాగే బుల్లితెర నటులకు, వెండితెర నటులకు, దర్శకులకు, మరి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే బంధువులు ఎందరున్నారో చూపెట్టుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తన ప్రయత్నం మీ అందరికీ తెలిసిన ఈ రాకేష్ నాకు వరంగల్ ముద్దుబిడ్డగా మాకు వరంగల్లో తెలుసు. అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దగ్గర మారింది ఒకటే ఒకటి, ఈరోజు మాల మీద ఉన్నాడు, ఆ రోజు నార్మల్గా కలిసిండు. కానీ ఆ రోజు కాళ్ళకు చెప్పులు లేవు, ఈ రోజు కాళ్ళకు చెప్పులు లేవు. అప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులున్నా తను మాల మీద పెట్టుకొని తను ఆ శివుణ్ణి ప్రార్థించుకొని విభూతి అని మన ఒక తన మన అందరం ప్రేమించి పెట్టుకుంటాం. కానీ తన బ్యానర్నే ఆ శివయ నామంతో ఏర్పాటు చేసుకొని, అంటే బతుకులో ఎక్కడ ప్రేమించిన వాళ్ళను, అంటే ఒక ఫంక్షన్ ఇంతకుముందు చేశారు, మీడియా మిత్రులు ఎంతమంది వచ్చారో మేము చూసాం. శివారెడ్డి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఫంక్షన్కే మేము రావాలి, రాలేకపోయాం షూటింగ్ ఉన్న వల్ల. కానీ వీలు చేసుకొని వీలు కాకపోయినా వీలు ఉందని చెప్పి అందరూ వచ్చినారు. ఇక్కడ మా జడ్జిగా ఉన్నటువంటి మా అమ్మ రోజా గారు కావచ్చు, అలాగే గోరంటెకన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, దేశపాట అన్న కావచ్చు, చెదలవాడ గారు కావచ్చు ప్రొడ్యూసర్గా, అలాగే మన రసమయ బాలకృష్ణ అన్న. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగుండి వెనకాల డాష్ మీద చాలామంది మైకు నాకి, మైకు నాకి రరే, ఫస్ట్ ఇస్తే చెప్పిపోవాలి. ఒకడు ఆకలితోటి, ఒకడు షుగర్తోటి, ఒకడు ప్రేమతోటి, ఒకడు పగతోటి చెప్పెత్తే అని ప్రతి ఒక్కరూ మైకు కోసం కొట్లాడే ఫంక్షన్ను నా ఇన్ని ఫంక్షన్లలో ఫస్ట్ ఫంక్షన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మైక్ కోసం నేను మాట్లాడాలి మాట్లాడాలి చెప్పాల్సుకుని చెప్పాలని చూసుకున్నటువంటి తమ్ముడు ఎంత ఎదిగాడన్నది, ఎదిగిండు మా ముందట పెరిగిన తమ్ముడు ఎంత ఎదిగిండు అనడానికి ఈ సినిమా ఈ ఫంక్షనే కారణం. ఎందుకంటే ఒకటే ఒక్కటి, వాడు ఎలా ఎదిగాడు, ఎలా ఎదిగాడు అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా మైక్ను పట్టుకొని అదే ఫోన్ను పట్టుకొని ప్రతి ఒక్కరిని పిలుచుకొని లేదనకుండా వీలు చేసుకొని వచ్చే అంతగా పెద్ద మనిషిగా, లౌక్యం తెలిసిన వాడిగా, లౌక్యం రచ్చరవి ఎలా చెప్తే వస్తాడు, అదిరే అభి ఎలా అయితే యాంకరింగ్ చేస్తాడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరితోటి వాడు అందరినీ ఉపయోగించుకొని, అందరు నార్మల్ భాషలో వాడాడరా అంటారు, వాడినా వాడకపోయినా ఉపయోగించుకొని అందరిని పిలుచుకొని వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా రేపు ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిరు ప్రయత్నం పెద్ద విజయవంతం అవ్వాలి, వాడిని గొప్పగా ఆ భగవంతుడు ఆ భగవంతుడి స్థానంలో ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు అచ్చ రవి ఎప్పటికీ మీకుండేలో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి. యాక్చువల్గా మా రవికి మైక్ అవసరం లేదు.